జిల్లాలో జెట్ స్పీడ్ తో ప్రచారాలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్తున్నారు. ప్రజాదరణ పెంచుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఆపదలో ఉన్న వారికి నేనున్నానని అభయమిస్తున్నారు. పెమ్మసానిలోని సేవాగుణం, ప్రజలకు మంచి చెయ్యాలనే తపన చూసి ప్రజలు అడుగడుగునా ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి పెమ్మసానికి స్వాగతం పలుకుతున్నారు, తమ మద్దతు తెలియజేస్తున్నారు. కొద్ది రోజులుగా గుంటూరు ప్రజలకు పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గరగా ఉంటున్నారు. ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు గుంటూరు పరిధిలో జరుగుతున్న పలు కార్యక్రమాలకు పెమ్మసాని హాజరవుతున్నారు. ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్ కు హాజరై విద్యార్థులకు పలు విలువైన సలహాలు సూచనలు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నప్పటికీ సమయం సందర్భానుసారంగా నడుచుకుంటూ పెమ్మసాని అందరి మెప్పు పొందుతున్నారు. తాజాగా హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గుడారాల పండుగకు పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించగలం, కక్షతో సాధించలేనిది క్షమాభిక్షలో సాధించగలం అని బలంగా నమ్మే నా సోదర సోదరీమణులకు నమస్కారాలు. 1977లో కేవలం 80 మందితో గుడారాల పండుగ మొదలైంది. ఇప్పుడు ఆ పండుగకు 400,000 మందికి పైగా క్రైస్తవ సోదర సోదరీమణులు హాజరవుతున్నారు. దీని వెనుక యేసుక్రీస్తు ఆశీస్సులున్నాయని, దీన్ని బలపరిచిన హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్లను అభినందిస్తున్నట్టు పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తన జీవితంలో తాను చూసిన పెద్ద పండుగ ఇదేనని చెప్పారు. శాంతి ప్రేమ పంచడానికే యేసుక్రీస్తు జన్మించారు అని, ఆయన మార్గంలో నడవాలని సూచించారు. యేసుక్రీస్తు ఆశీర్వాదం పొంది అందరూ ఆనందంగా జీవించాలి అని పెమ్మసాని ఆకాంక్షించారు. సమస్త మానవాళిలో ఉండాలని కోరుకునే క్రీస్తు బోధనలు నమ్మి తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదములు. అయితే ఎంతో మంది నా సోదర సోదరీమణులు ఇంకా పేదరికంలో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్నో అవమానాలకు గురవుతున్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున చట్ట సభల్లోకి వెళ్ళినప్పుడు మీ స్వేచ్ఛకు గాని మీ హక్కులకు గాని ఎటువంటి బంధం జరిగినా దానికోసం ఎవరితోనైనా ఎంత మందితోనైనా ఎన్నిసార్లు అయినా పోరాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎంతో మంది క్రైస్తవ సోదర సోదరీమణులు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారు అని, ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా అవమానాలకు గురవుతున్నారని అన్నారు. ఇకపై క్రైస్తవ సోదర సోదరీమణుల స్వేచ్ఛకు హక్కులకు భంగం కలిగితే సహించేది లేదన్నారు. వారి కోసం ఎంత దూరమైనా వెళ్లి ఎవరితోనైనా పోరాడతామని వెల్లడించారు. క్రైస్తవులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అయితే తమ కోసం, తమ అభివృద్ధి కోసం పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకు కదిలొస్తూ ఉండడంతో క్రైస్తవ సోదర సోదరీమణులు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.